తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన 3 రోజుల పాటు జరగనుంది. తొలి రోజు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 2వ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు ధాన్యం పండించి అమ్ముకోలేకుండా రైతుల కోసం ఆందోళన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన 3 రోజుల పాటు జరగనుంది. తొలి రోజు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభం. 2వ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమం. ఇక 3వ రోజు ధాన్యం పండించి అమ్ముకోలేకున్న రైతుల కోసం ఆందోళన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ అనిల్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, అయితే 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది, ప్రజలతో మమేకం అవ్వడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తుంది, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? తిరుపతి నేత చంద్రబాబు 3 రోజుల పాటు కూడా ఏలూరు పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. బుధవారం నుంచి కూడా చంద్రబాబు పర్యటన కొనసాగబోతా ఉంది. ఏలూరు పార్లమెంటు పరిధిలో గల దాదాపు 6 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో కూడా స్థానిక నేతలతో సమావేశం అవడంతో పాటు బాధుడే బాధుడు, అదేవిధంగా ఇదేమి కర్మ అనే 2 ప్రోగ్రామ్స్ లో కూడా చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత 3వ రోజు పోలవరం నిర్వాసితులను కలిసి వారి బాధలు తెలుసుకోవడంతో పాటు మరొకవైపు ధాన్యం రైతులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు ధరల కొనుగోలు లేక వారందరినీ కూడా పరామర్శించబోతా ఉన్నారు. 3 రోజుల పాటు కూడా చంద్రబాబు రోజుకు 2 చొప్పున 6 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉండబోతా ఉంది. ఈ పర్యటనలో ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు మరొకవైపు ప్రజా పోరాటాలపైన కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టబోతా ఉన్నారు. భారీగా కూడా ఏర్పాట్లను ఇప్పటికే అక్కడున్న స్థానిక నేతలు కూడా చేస్తా ఉన్నారు. చంద్రబాబు ఘన స్వాగతం పలికేందుకు కూడా వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రజా సమస్యలపైన ఇక టీడీపీ విస్తృత పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 45 రోజుల పాటు ఇదేం కర్మరా మన రాష్ట్రానికంటూ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఏలూరు జిల్లాలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీ క్యాడర్ కొనసాగించేలాగా కూడా చర్యలు టీడీపీ అధిష్టానం చేపట్టింది. ఒకవైపు దీనితో పాటు బాధుడే బాధుడు కార్యక్రమాన్ని కూడా కొనసాగింపుతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులపైన తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలని చెప్పి చంద్రబాబు కూడా పార్టీ నేతలను ఆదేశించారు. అయితే ఇప్పటికే ఇటీవల కర్నూలు జిల్లా పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన చంద్రబాబు ఈసారి ఏలూరు జిల్లాకు వెళ్తా ఉన్నారు. ఏలూరు జిల్లాలో 6 నియోజకవర్గాలలో కూడా దాదాపు 3 రోజుల పాటు పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీ కార్డర్ని యాక్టివేట్ చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కష్టాల నుంచి వారందరికీ ఒక భరోసాని ఇవ్వడానికి కూడా చంద్రబాబు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరేంద్రనాథ్ ఇంకా స్థానిక నేతలు కూడా విస్తృతంగా చేస్తా ఉన్నారు. ఘన స్వాగతం పలుకుతామని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు కొనుగోలు లేక కొన్న ఏదైతే ఉందో ఒడ్లకి తిరిగి చెల్లించే నగదు విషయంలో కూడా ప్రభుత్వం కొంత జాప్యం చేస్తా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ రైతుల కష్టాలు కూడా చంద్రబాబు అడిగి తెలుసుకోబోతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలాగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తారంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. మరొకవైపు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున పరుగులు పెట్టే పోలవరం పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. పనులలో పురోగతి లేదు. దీనితో పాటు పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామన్న సహాయం విషయంలో ఇప్పటికీ జాప్యం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వారికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నమే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తామనేది కూడా చంద్రబాబు చెప్పబోతున్నారు. ఓవరాల్ గా 3 రోజుల పాటు 3 రకాల కార్యక్రమాలలో 6 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉండబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.